మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. యమజా మీరంతా చూస్తారేమిటి, వెళ్ళండి. సాధారణంగా మహారాజు యుద్ధానికి ఎడుతుంటే మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళారు, ఎందుకంటే తోడొస్తే అంటే నువ్వు నాకు తోడొచ్చే అంత గొప్పవాడవా, నీ స్థితి ఏంటి, అసలు సైన్యంలో నీ పరిస్థితి, నీ ర్యాంక్ ఏంటి అంటాడు. అలాంటి వాడు దుర్యోధనుడు ఎలాంటి వాడు అంటే ఏమన్నా కూడా తీరా వస్తే నువ్వు మమ్మల్ని రక్షిస్తావుకోండి వెళ్ళండి అంటాడు. అలాగే రాకపోతే తెలీదా అంటాడు. అందుకే పాపం సేనాధిపతిగా బాధ్యత కాబట్టి ఓ ధనాధిపతులారా ఉరక చూచుచుండెదిరేమి అభిమన్యుండు కురునాథుని ఎదురించుచుండ. అతడు పసివాడు అనుకుంటున్నేమో, చిన్నపిల్లాడు కదా పర్వాలేదులే, దుర్యోధనుడు కొట్టేస్తాడు అనుకుంటున్నారేమో. అర్జునాత్మజుడుసుడి పసివాడే కానీ ఆధారకారులు చూడండి, ఆయన సన్ ఆఫ్ అర్జున అని రాసింది అక్కడ. అంచేది అర్జునుడు కొడుకు సామాన్యంగా అంచనా వేయొద్దు. అంతేకాదు అవన్నీ ఆ యోగ్యతలు, ఆ వంశ పరంపరలు, ఆ పరాక్రమాలు, ఆ వారసత్వాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఏం జరిగింది, వరులకు దుర్భేద్యమైన పద్మయోగమును ఒక్క రెప్పపాటులో సించుటైనా చూడరా. మీరందరూ చూస్తుండగా ఇతరులెవరూ దుర్భేద్యం అని చేయలేరన్న ఉద్దేశంతో నేను పద్మయూహాన్ని పన్నితే గజయూధాన్ని నరుక్కుని వెనక్కి వచ్చేసి, ఓయ్ బాబోయ్ అర్జునుడికి నేను నేర్పిన రహస్యాలనేవాడు నీకు నేర్పేసాడురా అనుకుని నేనే ఆశ్చర్యపోయే విధంగా ఒక్క రెప్పపాటులో మొత్తం పద్మయూహాన్ని భేదించి పారేసాడు, అదేనా మీరు చూడలేదా అని తన రథం అతని మీదకి దూరింప. తాను వస్తే కానీ మిగిలిన వాళ్ళు రారు కాబట్టి అభిమన్యుని మీదకి తన రథాన్ని దూరిస్తే ఆయనకేమైనా భయమా, ఈయన కాదు ఈయన దూరించేసరికి అప్పుడు ధైర్యం వచ్చి అశ్వత్థామ కృప దుశ్శాసన కర్ణ శల్య కృతవర్మ పౌరవ శల భూరిశ్రవ ప్రభుత్వ చుట్టుముట్టని. వీరిలో అందరం మనకు తెలుసున్న వాడే పౌరవుడు, కౌరవ వంశంలో వాడే ప్రముఖుడు, సాయపడవచ్చిన రాజు. ఆ పైన శల అంటే ఈయన బాల్యకుని యొక్క కుమారుడు, అంటే భూరిశ్రవ సోమదత్తునికి తమ్ముడు అవుతాడు. శంతనుని తమ్ముడు బాల్యకుడు, ఆ బాల్యకుని కుమారుడు భీష్ముడికి వరసకి తమ్ముడు అవుతాడు ఈ శల. ఈ శరుడు అనేవాడు మహావీరుడు, చాలా ఏడిపించుకుతున్నాడు. అందుకని వీళ్ళందరూ భూరిశ్రవ సరే ఆ సోమదత్తున కుమారుడు, సోమదత్తున తమ్ముడు శరుడు, సోమదత్తున కుమారుడు భూరిశ్రవుడు, వీళ్ళందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. అంత చుట్టుముట్టినా సరే మనవాడు ఎలా ఉన్నాడు అంటే అంతట సుభద్ర ఆనందనుండు తన సుందర వదన అరవిందమ్మున గంధంబు చిందింపను ఒక్క చిరునవ్వు నవ్వి. సుందరమైనటువంటి తన వదన అరవిందాన్ని అసలే అరవిందంలా ఉందేమో ముఖం, దానికి మళ్ళీ నవ్వు చిందించేసి ఓ మకరందం స్రవిస్తున్నట్టుగా ఉంది. అందంబు చిందింపను ఒక్క చిరు మీరెంత నిజంగానే 16 వంతనట్టుగా చేశాడండి 16 ఏళ్ల బాలుడు. ఒక్క చిరునవ్వు నవ్వి తేలు కుట్టినా ఉడలల్లా చురుక్కుమన్నట్లు, ఒక్కసారి ఆ కుట్టిన బాణాలన్నా అంటే తేలు చంపేకపోవచ్చు, ఒకసారి తేలు కుడితే ఆ చురుక్కుమండమని గంటైనా తగ్గదు. అలా ఒళ్ళంతా చురుక్ చురుక్ చురుక్కుమంటున్నట్టుగా ఒక్కొక్క బాణంబున ఆ యోధ వలలు నాటించి ఒక్కొక్క బాణంతో వాళ్ళందరినీ నాటించి నాటుకునేలా చేసి విశేషించి ద్రోణుని పదునేను నారసంబులు నీరసంబడ చేసి 15 బాణాలు ద్రోణుడి మీద కుట్లేసరికి ఆయన ఒక్కసారి అన్నట్ట పక్కనున్నటువంటి దుర్యోధనుడితోటి ఇతడు తలుచుకుంటే ఈ క్షణంలో మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలడు, కానీ ఇంకా ఎందుకో మన అదృష్టం కొద్దీ తలుచుకోవడం లేదు అన్నట్టు మూలభారతంలో ఉంది. ఈ క్షణంలో అలా ద్రోణుణ్ణి 15 బాణాలతో నారసంబుల నీరసంపడ చేసేసరికి అత్తరి ద్రోణుడు వెళ్ళదనంబు చిరునగవు గను కన్నీరు ఆనంద బాష్పంబుల గను పరిణమింప. అతను ఆశ్చర్యం ఒక్కసారి నవ్వులోకి మారింది. అంటే ఇదే శిష్యాది చేత్ పరాజయం, నా శిష్యుడే గొప్పవాడు అనుకున్నాను అర్జునుడు నాకంటే, ఆయన కుమారుడు ఆయనకంటే గొప్పవాడరా, నాకు గర్వించాలరా నిజంగా. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, విద్య విద్యే, మనస్తత్వం మనస్తత్వమే, సౌజన్యం సౌజన్యమే. ఆ బ్రహ్మజ్ఞాన లక్షణం చూడండి. మరొకడైతే అసూయపడతాడు, కుళ్ళాలోచనలు చేస్తాడు, ఇలా చేయొచ్చు వేరే తర్వాత అది వేరే విషయం గతిచింతన లేక. కానీ ఈ క్షణంలో ఆ బ్రాహ్మణ హృదయం ఎంత పొంగిపోయింది అంటే బా పరవశించిపోతుంది, వీడి చేతిలో ప్రాణం పోయినా పర్వాలేదు, అభిమన్యుడు చంపేశారంటే ఎంత బాగుంటుంది. నిజానికి దాని తర్వాత ద్రోణాచార్యుడు చచ్చినటువంటి కుక్క సాహు కంటే అభిమన్యుడు సాహు చేతిలో పోతే పోయేది అసలు. అలా అనుకున్నట్టు ఆయన సహృదయం ఒక్కసారి విజృంభిస్తుందండి, ఆ వేదం చదివిన లక్షణం ఎక్కడికి పోతుంది. అందుకని ఇతను తలుచుకుంటే ఎప్పుడు అయిపోయేది కురుసైన్యం, అసలు ఇంకా తలుచుకోకపోవడం మన అదృష్టం అని ఆ ఆశ్చర్యం ఒక్కసారి చిరునవ్వు అయిందట, కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యాయట అని. బాపురే కిరీటి నందన, మాకుందగిన సత్కారంపు గావించేది, తండ్రి గురువును గౌరవించే విధానం రాయది, వీరుడు వీరుణ్ణి వీరత్వంతోనే గౌరవిస్తాడరా, పండితుడు పండితుణ్ణి పద్యంతోనే గౌరవిస్తాడరా, స్త్రీ స్త్రీని ఆ ముత్తయుదువు ముత్తయుదువుని తాంబూలంతో గౌరవిస్తుందిరా, అలాగా బాణాలతో దెబ్బలు కాదురా నన్ను గౌరవించావరా, నాకు ఘన సన్మానం జరిగిందిరా,
అని అనుకుంటున్న పాపం మండుతూ ఉంటే బొగ్గురు వండు గాయంబున ఆపాదమస్తకంబు సవరించుకొనుచుండ. మళ్ళీ ఓ పక్క మెచ్చుకుంటూనే అయ్యో ఎంత ఏం కొట్టేసావురా బాబు అని ఇలా ఎలా అనుకుంటున్నట్టు. అప్పుడు ఇంక చూడండి, మళ్ళీ ఈయన ఇంకా చికాకు పెట్టడం. ఇంకా పౌరుషం అంటే అది ఏదో దెబ్బతినడు కదా అని మళ్ళీ సచిన పావును చంపే రకం కాదు. మన లక్ష్యం దుర్యోధనుడు, వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? అర్జునుడైనా అంతే, అభిమన్యుడైనా అంతే, పురికడుపున మేక పుట్టున. అందుకని వృషభంబు పయింతుముకు బాల వ్యాఘ్రంబు పోలిక కురునాథు పైకెగయ్యుచుండ అశ్వకేశ్వరుండు అడ్డుపడి. ఒక ఎద్దు కనపడగానే దూకినటువంటి బాల వ్యాఘ్రం పులి పిల్లలాగా దుర్యోధనుడి మీదకి దూకుతుంటే మరి రాజును ఎంతైనా దొరికిపోయేలా చెయ్యకూడదు. అప్పటికే ఓసారి అభిమన్యుడి చేతుల్లో దెబ్బతిన్నాడు, ఇంకేమవుతాడో తెలియదు కాబట్టి అశ్వకేశ్వరుడు అనేటువంటి మహారాజు గారు అశ్వంతకుడు వచ్చి అడ్డుపడ్డాడు. అక్కడ అశ్వక దేశానికి ప్రభు కరుష అశ్వక ఇవన్నీ రాజ్యాలు. అంతే తరువాతను దేవ రథ అశ్వసూత కేతనంబులతో అతని తల భూతలంబులకు బలి ఇచ్చి దెబ్బ వాడైపోయాడు. వాడికి యోగం బావలేదు, కుజురారులో ఉన్నాడు, వీడి ఇంట్లో ఉండడం, వీడి శ్మశానంలో ఉంటాడు. అందుకని వాడి రథాన్ని విరగొట్టి వాడి అశ్వాలు కూలగొట్టి సారథిని చంపి జెండా కూల్చి ఒక్క దెబ్బతో ఆ కంగారులో వాడు సర్దుకునే లోక పేక తీసి వారేశాడు. భూతలమ్మునకు బలి ఇచ్చి అమ్మవారికి బలి ఇచ్చినట్టు ఇచ్చి పారేశాడు. అప్పుడు కన్నును పైకి దుమికాడు పక్కన, ఇంకా దుర్యోధనుడి మీద ఇంకా దుమకల అర్జు అడ్డం వచ్చిన వాడిని వేశాడు. ఎదురుగా కనపడ్డాడు, నువ్వైతే నాకేమైనా లెక్క, వాడెంతో నువ్వు అంతే అని కన్నును పైకి దుమికి వాని కవచమ్మున ఆవలి నుండి ఈవలకి దూసిపోనేసి ఒక్కసారి కన్నుడికి సహజ కవచాలు ఇచ్చేశాడుగా. ఇప్పుడు కృత్రిమ కవచం తొడుక్కొని వచ్చాడు. ఆ కృత్రిమమైన బలమైందే తొడుక్కుండగా అంగరాజు ఆయనకేమిటండి, కానీ ఆయన అంగాన్ని విడిచిపెట్టే విధంగా ఆ కవచాన్ని చీల్చేలా బాణం వేస్తే కవచాన్ని చీల్చుకుని బాణం వీపులోంచి బయటకు వచ్చింది. ఆవలి నుంచి ఈవలకి ఇట్నుంచో బాణం అట్నుంచో బాణం వేస్తే కవచం మొత్తం మళ్ళీ గుండీలు విప్పే పని లేకుండా విరిగిపోయింది. అది ఆశ్చర్యపోయేట కరుణుడు, ఏం పరాక్రమరా బాబు ఇదని అతని సహోదరుని పైంబడి కసిమ సంగిన కరుణి తమ్ముళ్ళలో ఒకడిని లేపేశాడు. కృష్ణార్పణం అయిపోయింది. కరుణుడు ఎదురుగానే ఇదివరకే అర్జునుడు ముగ్గురిని వెళ్ళిపోయాడు. ఈ కరుణుడికి ఏకంగా 10 మంది ఉన్నారు, అందులో వెళ్ళిపోయారు వరుసగాను. ఆయన ఎదురుగానే చేశాడు. అప్పుడు దుర్యోధనాథుడు వెన్ను చూపిరి, కర్ణుడు పరిస్థితి ఎలా ఉందని ఆశ్చర్యపోయి దుర్యోధనుడు వెన్ను చూపి అప్పుడే ఈ గాయపడ్డ కర్ణుడు శరత్కాల చంద్రుల్లా లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తున్నాడు అని మూల భారతంలో వర్ణించారు మీకోసం చెబుతున్నా. అలా ఒళ్ళంతా ఏదో కాగినట్టుగా గాయాలు పడైపోయింది అనమాట ఆయనకి. అలాగ బాధ పెట్టాడు. ఈ వచనం ఇప్పటికీ సగం పైగా చెప్పుకున్న అర్థంతో తొందర ఏమీ లేదు. సావకాశంగా కవిత్వాన్ని ఆస్వాదన చేయాలి మనం. పరిణామాలు అందరికీ తెలుసున్నవి. ఆ చదువుతున్నప్పుడు పొందుతున్నప్పుడు పొందిన అనుభూతే నిజమైంది. ఏ గ్రంథం చదివినా ఆ దృష్టితో ఉండాలి. అది అయిపోవడం, హారతివ్వడం, నైవేద్యం పెట్టడం, ఇంకో పుస్తకం పుచ్చుకోవడం ముఖ్యం కాదు. ఆ పుస్తకం చదివేటప్పుడు పొందవలసిన ఆనందం అంతా పొందాలి తప్ప పేజీలు చూస్తూ కూర్చోకూడదు. అలాగే ఈ వచనాలు పద్యాలు ఇవన్నీ ఆస్వాదించడమే చాలా ముఖ్యం. కాబట్టి 23:30 మళ్ళీ కలిసి మనం అపూర్వమైన ఆంధ్ర భాషలో ఉండే ఈ వచనంలో ఉండేటువంటి వీరరసాన్ని ఆస్వాదిద్దాం. శరం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakti.hyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010223333.